ఓ మనసున్న విభిన్న ప్రతిభావంతుడు లాక్డౌన్ నేపథ్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో పలువురు అనాథలు బిచ్చగాళ్లకు వృద్ధులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నాడు. కళ్యాణదుర్గం పట్టణంలో పలువురు వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళలను గుర్తించి వారి ఉన్న చోటకే నాణ్యమైన ఆహారం ఉద్దీప్ సింహ అనే యువకుడు పలువురు దాతల నుంచి సేకరించిన ఆహార పదార్థాలతో పాటు తన సొంత సొమ్ముతో కూడా వీరికి ఆహారాన్ని పంచుతున్నాడు. ఆదివారం పూట మాంసాహార భోజనాన్ని కూడా ఈ యువకుడు అందజేస్తుండడం విశేషం. అందరికీ నమస్కారం. కళ్యాణదుర్గం, నా పేరు ఉద్దీప్ సింహ, వికలాంగుల అధ్యక్షుడు నేను. కళ్యాణదుర్గం తాలూకాలో గత 20 మార్చి 22వ తేదీ నుంచి ఈ లాక్డౌన్ ఉన్న సందర్భంలో పేదలకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ప్రతిరోజు నిరుపేదలు ఇట్లా భిక్షాటన చేసే ప్రతి ఒక్కరికి భోజనాలను ఏర్పాటు చేయించి మొదట 1 ముక్క మంది దాకా ఇచ్చినాము 10 రోజులు. ఆ తర్వాత ఇప్పుడు 100 మందికి భోజనాలను ఏర్పాటు చేసి నిరుపేదలకు అందిస్తున్నాము. నాకు తోడుగా కొంతమంది పిల్లలు, 1-7 మంది సభ్యులు మాదిరిగా, 1 బృందం మాదిరిగా ఏర్పడి మేమందరూ ప్రతిరోజు ఇట్లా పేదలకు భిక్షాటన చేసేవారికి భోజనాలను అందిస్తున్నాము. అది కొంతమంది దాతలు కూడా మాకు ముందరికి వచ్చి సహకరిస్తున్నారు. ఆ దాతల ద్వారా కూడా మేము చాలామందికి భోజనాలను ఏర్పాటు చేసి ఇస్తున్నాము. కొంతమంది ఇట్లా మ్యారేజ్ డే ఉందని, మళ్ళీ బర్త్డేలు ఉందని చాలామంది ముందుకు వస్తున్నారు. వారి ద్వారా మేము భోజనాలను ఏర్పాటు చేయించి 100 మంది దాకా ఇప్పుడు భోజనాలను ప్రతి ఒక్కరికి అందిస్తున్నాము.